हाय फ्रेंड्स, हेलो, वेलकम बैक टू मई चैनल। सो ई वीडियो लेते क्रिप्टो करेंसी न्यूज़ अपडेट्स शेयर చేసుకోబోతున్నా। मन चैनल एवरना फर्स्ट टाइम చూస్తుంటే मन चैनल क्रिप्टो करेंसी न्यूज़ रिव्यूस एंड अपडेट्स ఇస్తూ ఉంటాను। మీకు గాని ఇంట్రెస్ట్ ఉంటే मन चैनल సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వచ్చు। లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లోనే ఉంది। सो इकड़ते चूड़ो अपकमिंग ऐपल आईफोन फ्यूचर टू गिव मर्चेंट्स टू एवे टू एक्सेप्ट क्रिप्टो पेमेंट्स। त्वर अच्छे ऐपल फोन अच्छे मे अंदर तेजे चाला फेमस। सो ई फोन क्रोत फ्यूचर तस्कराबोदी। सो ई क्रोत फ्यूचर एंटे क्रिप्टो पेमेंट्स मर्चेंट्स पे चेस्ते ऑटोमेटिक एक्सेप्ट। सो इप्पुडु मनं फोन पे क्यूआर कोड उंटुंदि कदा, सो क्यूआर कोड तो मनं शॉप्स के वेल्लिनप्पुडल्ला पे चेस्तू उंटां। सो अदे विधंगा इक्कड कूडा एमैपोतुंदंटे वीळ्ळु कोत्त फ्यूचर तीसुकुराबोतुन्नारु। सो आ कोत्त फ्यूचर वल्ल सेम इलाने स्कैनिंग चेसिनट्टयिते वाळ्ळु कूडा క్రిప్టో పేమెంట్స్ ని చేసే విధంగా వీళ్ళు తీసుకురాబోతున్నారు। సో ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు। సో వీళ్ళని ఫాలో అవుతూ నెక్స్ట్ ఏందంటే వేరే వేరే ఫోన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధంగా। సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు అయితే। नेक्स्ट चूस्तुन्नट्लयिते इथीरियम मीकु तेलुसु वन इयर लो एंत साधिंचिंदी अनि चेप्पेसि आल्मोस्ट ओक जस्ट 4000 नुंचि 8000 रूपीस उन्न कॉइन वन इयर कल्ला आल्मोस्ट लाख्स लोकैते रीच अयिंदि। सो अंत वर्क अयिते इथीरियम चेस्तुंदि अनि मनं चेप्पुकोवच्चु। सो इप्पुडु मनकि प्रेजेंट 3000 डालर्स दग्गर अयिते इथीरियम ट्रेड अवुतू उंदि, राइट। सो 4000 डालर्स दग्गरिकि अयिते वेल्तुंदि बै जुलाई अनि अयिते निपुणुलु चेप्तुन्नारु। एंदुकंटे इप्पुडु రీసెంట్గా అయితే ఇథీరియం ఆల్మోస్ట్ కొంచెం డ్రాప్ అయితే జరిగింది, వెంటనే 50% గెయిన్ అయితే రావడం జరిగింది అన్నట్టు। సో దాని యొక్క సపోర్ట్ లెవెల్ $3000 అయితే ప్రెజెంట్ మనం చూస్తున్నాము February 9th కి। దీని యొక్క ప్రైస్ ఎలా క్లైంబ్ అవుతుందో మీరు ఇక్కడ చూడొచ్చు చార్ట్లో కూడా। సో ప్రైస్ జంప్డ్ ఆన్ February 7th ఇన్ పార్ట్ డ్యూ టు KPMG పార్ట్ ఆఫ్ బిగ్ ఫోర్ అకౌంటింగ్ గెయిన్స్ అన్నట్టు। सो इलाइते जब कोचु सो चाला मंद अंटे चाला मंद चेप्तुन्नारु। कुंत मंद अयिते इयर एंडिंग कल्ला 5000 डॉलर्स कूडा रीच अवुतुंदी अनि चेप्तुन्नारु। सो इंदुके नेनु चाला डाउन लो उन्नप्पुडु लास्ट इयर कूडा मीकु चेप्पानु इथीरियम बाय चेसुकोंडि डेफिनेट गा इंक्रीज अवुतुंदी अनि चेप्पेसि, एंदुकंटे कॉइन डेफिनेट गा इंक्रीज अय्ये कॉइन काबट्टि। नेक्स्ट इक्कड चूडोच्चु जापान बेस्ड। सो जापान की संबंधिंचिन न्यूस अंडि। अक्कड जापान बेस्ड ओक मेसेजिंग याप अयिते उंदि। सो ई मेसेजिंग ऐप ऑफर अस्टी वाल नेटिव टोकन ने तीसराबोट मार्च। सो प्रेजेंटते वालू యాడింగ్ అదర్ క్రిప్టో కరెన్సీ ఇంక్లూడింగ్ బిట్కాయిన్ టు ఈ పేమెంట్ ఆప్షన్కి అయితే చూస్తూ ఉన్నారు। సో ఫ్యూచర్లో అయితే వాళ్ళు ట్యూస్డే అయితే అనౌన్స్మెంట్ చేశారు వాళ్ళ యొక్క నేటివ్ టోకెన్ అయితే తీసుకురాబోతున్నారు ఆన్లైన్ మర్చెంట్కి। సో ఇది లిమిటెడ్ ట్రయల్ అయితే చేస్తున్నారు। సో March 16th నుంచి అయితే ఉంది, December 20th వరకు అయితే వీళ్ళు ఈ ట్రయల్ చేయబోతున్నారు ట్రయల్ పీరియడ్ అయితే। सो वील नेटिव टोकन लिंक टोकन टेलिंग मल्ल वीलिंग नॉट बी कंफ्यूज्ड विथ चेन लिंक। सो चेन लिंक अने ऑलरेडी मन टोकन कदा दा तो कंफ्यूज अवद्दी वीलू चुन जरूर। सो ई विधाते वील नेटिव टोकन तस्क्रबाकंध्यकाल अंदर तेजे చాలా అంటే చాలా మంది వారి యొక్క ఓన్ క్రిప్టో కరెన్సీస్ ని అయితే తీసుకురాబోతున్నారు, ఈవెన్ గవర్నమెంట్ కూడా। సో ఆ విధంగానే వీళ్ళు కూడా। నెక్స్ట్ ఇక్కడ పేపాల్ నుంచి అండి। సో పేపాల్ అనే మీ అందరికీ తెలిసిందే ఆల్మోస్ట్. సో ఇది కూడా ఒక మనీ ట్రాన్సాక్షన్ యాప్ లాగా। సో ఈ పేపాల్ అనేది ఇప్పుడు వాళ్ళ యొక్క ఓన్ అడ్వైజరీ కౌన్సిల్ ని అయితే అపాయింట్ చేస్తుంది సో క్రిప్టోకి అండ్ బ్లాక్ చైన్ కి సంబంధించి। బికాజ్ పేపాల్ వాళ్ళు ఈ మధ్య యుఎస్ లో గానీ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ లో అయితే పేమెంట్ ప్రాసెస్ అయితే చేస్తూ ఉన్నారు కదా, సో అందుకని చెప్పేసి వీళ్ళు ఓన్గా ఒక అడ్వైజరీ కౌన్సిల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు। ఇదైతే ట్యూస్డే అనౌన్స్ చేశారన్నట్టు। దీనికి వచ్చేసరికి 6 మంది ఉంటారంట టు ఇట్స్ బ్లాక్ చైన్ అండ్ డిజిటల్ కరెన్సీస్ అడ్వైజరీ కౌన్సిల్. వీళ్ళు ఏంటంటే కరెంట్ అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి కానీ ప్రొడక్ట్స్ గురించి కానీ హెల్ప్ చేస్తారంట। సో మొత్తానికి అయితే ఇలా అయితే వీళ్ళు చేస్తున్నారు। సో ఇది కూడా ఒక గ్రేట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు। ఈ 6 మెంబర్స్ కూడా చాలా ఎక్స్‌పీరియన్స్ కలవాళ్ళంట, అది కూడా క్రిప్టో నుంచి అండ్ బ్లాక్ చైన్ నుంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళే అండ్ అలానే రెగ్యులేటరీ
ప్రాస్పెక్టివ్లో చూసుకున్నట్టయితే. సో ఈ విధంగా అయితే మోస్ట్లీ వీళ్ళు అపాయింట్ చేస్తున్నారంటే డెఫినెట్గా వీళ్ళు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు చేస్తున్నారు. బికాజ్ ఈ మధ్యకాలంలో మీకు తెలుసు పెళ్ళిళ్ళు కూడా ఇండియాలో కూడా ఒక పెళ్ళి అయితే మెటాబర్స్లో అయితే జరిగింది అన్నట్టు, విర్చువల్ వరల్డ్ అన్నట్టు. ఈ మధ్య చాలా అలానే ఫంక్షన్స్ కానీ చాలా కూడా మెటావర్స్లో జరుగుతున్నాయి. అండ్ ఈ బ్లాక్ చైన్ కానీ ఇదంతా టెక్నాలజీ చాలా డెవలప్ అవుతుంది కాబట్టి సో అందరూ కూడా దీని మీద దృష్టి పెడుతూ ఇటు సైడే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సౌదీ అరేబియా నుంచి కూడా ఒక మంచి న్యూస్ అండి. ఏంటంటే ఇప్పుడు సౌదీ అరేబియా మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, సో అవి బ్లాక్ చైన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయంటే డిజిటల్ క్రెడెన్షియేటింగ్ సొల్యూషన్స్. సో వీళ్ళు ఏంటంటే పేషెంట్స్ ఇన్ఫో కానీ లేదు అంటే అదర్ ఇన్ఫర్మేషన్స్ కానీ మొత్తం కూడా ఈ బ్లాక్ చైన్ యూజ్ చేసుకొని అయితే సేవ్ చేయబోతున్నారు. టోటల్గా అయితే ఇక్కడే సేవ్ చేస్తారండి. ఈ హాస్పిటల్ నేమ్ వచ్చేసరికి కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ అన్నట్టు. రీసెంట్గా అయితే వీళ్ళు బ్లాక్ చైన్ గురించి మొత్తం కనుక్కొని వీళ్ళైతే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీ అందరికీ తెలిసిందే షీబా యూ న్యూ కాయిన్ అయితే మెటావర్స్లోకి ఎంటర్ అవుతుంది అని చెప్పేసి ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. అండ్ ఇప్పుడు మెటావర్స్లోకి అయితే ఎంటర్ అయింది, ఇప్పుడు షీబా ల్యాండ్స్ అయితే రాబోతున్నాయి. సో అది ఎవరైనా షీబా ల్యాండ్స్ బై చేయాలి అనుకున్న వాళ్ళు లీష్ కాయిన్ అయితే ఉండాలని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో లీష్ కాయిన్ ఉన్నవాళ్ళు మాత్రమే ఆ ల్యాండ్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అది ఎలా పర్చేస్ చేయాలి ఏంటి అని అయితే వాళ్ళు అప్డేట్ ఇవ్వలేదండి, ఇవ్వగానే నేను మీతో షేర్ చేసుకుంటాను డెఫినెట్గా. అండ్ మార్కెట్ పరిస్థితి ఒకసారి అయితే చూద్దాము. సో బిట్కాయిన్ అయితే మళ్ళీ $43,000 దగ్గర అయితే ట్రేడ్ అవుతూ ఉంది. అండ్ ఇథీరియం మీరు చూసుకోవచ్చు ఫాస్ట్గా రికవర్ అయిపోయింది, $3,100 దగ్గర అయితే ఉంది. అండ్ వేవ్ కాయిన్ అయితే ప్రజెంట్ 12% హైప్లో ఉంది, ఫ్లో కాయిన్ 12%, ఇథీరియం 11% అయితే ఉంది. అండ్ నెక్స్ట్ నియో కాయిన్ చూడొచ్చు 10%లో అయితే ఉంది, సీక్రెట్ 9%. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాయిన్స్ అన్నీ కొంచెం గ్రీన్గా అయితే మారాయి. సో ఇది ఒక గుడ్ ఒక మంచి అని అనుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకా డౌన్కి అయితే వెళ్ళట్లేదండి మార్కెట్, జస్ట్ సైడ్ వేవ్లో అయితే రన్ అవుతూ ఉంది. సో సైడ్ వేవ్లో రన్ అవుతున్నంత వరకు అయితే భయపడిన అవసరం లేదు. వెన్ అది కానీ $42 టచ్ అయ్యి కిందకి వచ్చినట్టు అయితే మళ్ళీ ఏమైనా ఛాన్సెస్ ఉండొచ్చు డిప్కి వెళ్ళేది. సో అప్పుడు కూడా ఏంటంటే 38,000 అండ్ 40,000 అయితే రెసిస్టెన్స్ ఉంది, సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి దానికి. మరి చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి, బికాజ్ మార్కెట్ సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంటుంది ఈ మధ్యకాలంలో. సో ఇవ్వండి టోటల్గా లేటెస్ట్ న్యూస్ రివ్యూస్ అండ్ అప్డేట్స్. సో స్కామర్స్ నుంచి అయితే దూరంగా ఉండండి, మెయిన్గా ఐడియోస్ అవి ఇవి అని చెప్పేసి ఏ యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్పినా ఎవరి నేమ్ చెప్పినా సరే డబ్బులు అయితే ఎవరికి ఇవ్వద్దు, బికాజ్ ఎవరు కూడా యూట్యూబర్స్ మీ నుంచి డబ్బులు అడగరండి, ఇది గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ వాళ్ళు స్కామర్స్ అయితే మాత్రమే అలా అడుగుతారు. ఈవెన్ ఐడియోస్ అయినా సరే ఏమైనా ఉంటే డైరెక్ట్గా మిమ్మల్నే పార్టిసిపేట్ అవ్వమని యూట్యూబ్లోనే చెప్తారు, తప్పితే టెలిగ్రామ్స్లో చెప్పరు. సో రాంగ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వకండి అండ్ డబ్బులు అయితే పోగొట్టుకోవద్దు, నేను ముందుగానే చెప్తున్నాను, బికాస్ చాలామంది అలానే అయ్యారు. అండ్ నేను ఏదైనా ప్లాన్స్ గురించి చెప్తున్నా సరే ఆ ప్లాన్స్ ఫుల్గా వినండి, నేను ఎంతకాలం వర్క్ అవుతుందో కూడా ముందుగానే ఆల్మోస్ట్ చెప్పడానికి ట్రై చేస్తాను. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి, తప్పితే అనవసరంగా డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకోవద్దు. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. లైక్ చేస్తేనే మాకు కూడా కొంచెం మోటివేషన్ అనేది ఉంటుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.